హాయ్ ఫ్రెండ్స్ మన ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉన్నాం ధన్ననే ప్లాట్ఫామ్ మీద సో ఇక్కడ చూడండి మనకి మార్కెట్స్ అనే దానికి వెళ్ళాం దాని తర్వాత ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం దాని మీద క్లిక్ చేసిన తర్వాత చాలా రావడం జరుగుతుంది బ్రాడ్ ఇండెక్స్ అని చెప్పేసి సెక్టోరియల్ థీమాటిక్ స్ట్రాటజీ కమోడిటీ గోల్డ్ డెట్ ప్రస్తుతానికి మనం ఏంటంటే సెక్టోరియల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం మనం ఏం చేస్తున్నామంటే పిఎస్యు బ్యాంక్ ఉన్నాయి కదా ఆ బ్యాంకుకు సంబంధించిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది బై చేయబోతూ ఉన్నాం సింపుల్గా చెప్పాలంటే సో ఒకసారి ఎందుకు దాన్ని బై చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ చూస్తే త్రీ మంత్స్ టైం ఫ్రేమ్ అనేది చూస్తే స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చింది ఏది పిఎస్యు బ్యాంకు ఇండెక్స్ అనుకో ఇది స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత కొద్దిగా కరెక్షన్ అయింది అంటే డిస్కౌంట్ అయింది మన వ్యూ వచ్చేసరికి బిగ్గర్ పిక్చర్లో ఆఫ్ సైడ్ ఉన్నాం బులిష్గా ఉన్నాం కాబట్టి డిస్కౌంట్ అయినప్పుడు మనం బై చేసుకోవాలి అయితే ఇండివిజువల్ స్టాక్స్ కూడా బై చేసుకోవచ్చు లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంక్ ఇలా బ్యాంకులు కూడా బై చేయొచ్చు అది ఒక మెథడ్ ఇది ఒక మెథడ్ అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సెక్టారియల్కి వెళ్ళి దాని తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనకి ఫిల్టరు సెట్ చేసుకోవచ్చు నేను ఆటో సెక్టార్ లేకపోతే ఏందనేది పిఎస్యు బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పిఎస్యు బ్యాంక్ అనేది కదా నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను దీంట్లో ఉన్న ఈటీఎఫ్స్ అనేది రావడం అనేది జరిగింది ఇక్కడ నేమ్ ఉంది దాని తర్వాత ఈరోజు ఎంత పడిపోయినాయి పెరిగినాయి అనేది దాని తర్వాత ఏంటంటే వన్ ఇయర్లో ఎంత రిటర్న్ జనరేట్ చేసింది ఎక్స్పెన్స్ రేషియో అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఈ యొక్క ఫండ్ ఎంత ఉంది ఓకే ఈ ఈటీఎఫ్ ఎంత టోటల్ ఫండ్ అనేది ఉందనేది ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్పెన్స్ రేషియో అనే దాని మీద ఫిల్టర్ చేస్తున్నాను ఈ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫ్రెండ్స్ మనం వాళ్ళకి కమిషన్ ఇస్తాం అనమాట ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఫండ్ మేనేజర్ ఉంటారు పీపుల్ ఉంటారు ఎంప్లాయీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర కలెక్ట్ చేస్తారు బట్ తక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉందంటే మనకు బెనిఫిట్ ఎక్కువగా ఉందంటే వాళ్ళకి బెనిఫిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే బేస్డ్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ రేషియో మనం చూస్తే హెచ్డిఎఫ్సి నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ ఈటీఎఫ్ అనేది కనిపిస్తుంది బట్ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఈ యొక్క ఫండ్ చాలా చిన్నదిగా ఉంది చూడండి ఇరవై మూడు కోట్లే ఉంది బట్ రీసెంట్ లాంచ్ జరిగింది కాబట్టి చాలా తక్కువ మంది దీంట్లో ఇన్వెస్ట్ చేశారు మేబీ బ్రాండ్ మంచిదే ఫ్యూచర్లో ఏంటంటే ఈ పెరుగుతూ ఉంటుంది అంటే వాల్యూ అనేది దట్ ఈజ్ ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ ఫండ్ చార్ట్ అనేది చూద్దాం ఏ విధంగా ఉంది అనేది ఎప్పుడు లాంచ్ అయింది ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి చూసి దాన్ని బట్టి డైలీ టైంఫ్రోమ్లో నేను ఓపెన్ చేస్తున్నాను చార్ట్ ఒకసారి వీక్లీకి వెళ్దాం రీసెంట్గా లాంచ్ జరిగింది మనకి ఫిబ్రవరి మంత్లో లాంచింగ్ అనేది జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోరు ఓకే అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళింది లాంచ్ అయిన ప్రైస్ అరవై రూపాయలు అక్కడ నుంచి పైకి వెళ్ళింది మళ్ళీ గిని కిందకి రావడం అనేది జరుగుతుంది ప్రస్తుతం డిస్కౌంట్లో ఉంది కాబట్టి దీన్ని లాంగ్ టర్మ్ వ్యూలో బై చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని లైన్ చాట్గా కన్వర్ట్ చేశాను బ్లూ కలర్ది అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ కంపేర్ చేద్దాం నిఫ్టీ పిఎస్సీ బ్యాంక్ ఉంది కదా దాంతో కంపారిజన్ అనేది చేద్దాం ఏ విధంగా రెండు కో రిలేట్ అయినాయి అనేది సో మనం చూస్తే ఓపెన్ అయిన దగ్గర ఐ మీన్ ఈ ఫండ్ లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా రెండు కూడా ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి ఒక్కోసారి ఏంటంటే అండర్ పర్ఫామ్ చేస్తుంది అండర్ పర్ఫామ్ అంటే చూడండి ఈ బ్లూ లైన్ ఏమో హెచ్డిఎఫ్సి ఈటీఎఫ్ అనమాట ఏది పిఎస్సి ఈటీఎఫ్ హెచ్డిఎఫ్సి వాళ్ళది ఇదేమో పిఎస్యు బ్యాంకు ఇండెక్స్ ఓకే సో అవుట్ పెర్ఫామ్ చేసింది బట్ ఒక్కొక్కసారి హెచ్డిఎఫ్సి పిఎస్యు ఏదైతే ఈటీఎఫ్ ఉందో ఆ ఈటీఎఫ్ అనేది అవుట్ పెర్ఫార్మ్ చేసింది బట్ బిగ్గర్ పిక్చర్లో చూస్తే రెండు ప్యారలల్గా మూవ్ అవుతూ ఉన్నాయి సో ఓ రకంగా ఏంటంటే మనం దీన్ని బై చేస్తున్నట్టే కంప్లీట్గా అంతే కదా రెండు ప్యారల్ మూవ్ అవుతుంది దీన్ని బై చేస్తున్నాం బట్ ఇది ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ కాదు కాబట్టి ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాం ఇది జస్ట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ద స్టాక్స్ అనమాట ఆ ఇండివిజువల్ స్టాక్స్ మనం బై చేయటం అంత అమౌంట్ ఇవన్నీ కూడా మనకి ఇబ్బందిగా ఉంటే దీంట్లో తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఓకే నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంకు సారీ హెచ్డిఎఫ్సి నిఫ్టీ పిఎస్యూ బ్యాంకు ఈటీఎఫ్ మీద క్లిక్ చేశాను లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను మార్కెట్ ఆర్డర్ వద్దు ఎందుకంటే ఇల్లిక్విడ్ ప్రాబ్లం ఉంటుంది లిక్విడిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో ప్రస్తుతం ఒక పదివేలు అనేది మనం ప్లాన్ చేద్దాం దీంట్లో పదివేల రూపాయలు దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం లాంగ్ టర్మ్ కోసం ఇది ప్రస్తుతం ఉన్న ప్రైస్ అంతా సిక్స్టీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసే మనకి ఎన్ని వస్తాయంటే నూట యాభై యూనిట్లు వస్తాయి అనమాట ఓకే లైక్ షేర్స్ అనుకోవచ్చు బట్ ఈటీఎఫ్ ఫండ్ కాబట్టి యూనిట్స్ అంటున్నాం నేనేం చేస్తున్నట్టు క్వాంటిటీ అనేది నూట యాభై అనేది పెడుతున్నాను సో ఒక పైసా పెంచుదాం నో ప్రాబ్లం ఒక పైసా వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటే పెంచవచ్చు తగ్గించవచ్చు మన ఇష్టం అది ఇక్కడ నేను రైట్ ఇన్స్టెంట్ బై అనేది చేస్తున్నాను చూద్దాం ఇక్కడ ఆర్డర్ అయితే ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయింది ప్రస్తుతం అయితే ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు ఇంకా ఓకే సో యా పొజిషన్స్లోకి ఇంకా రాలేదు మనకి నేనేం చేస్తున్నానంటే ఎడిట్ చేస్తున్నాను ఓ ఫిఫ్టీ టూ పైసా అనేది పెడుతున్నాను అనమాట ఇంకొక వన్ పైసా అనేది పెంచుతున్నాను సో చూద్దాం ఎగ్జిక్యూట్ అయిందనుకోండి దట్ ఈస్ గుడ్ మన మన బై చేసినట్టు దీన్ని లాంగ్ టర్మ్ కోసం ఒకవేళ ఇంకా తగ్గింది అనుకోండి ఎందుకంటే ఎందుకు తగ్గొచ్చు ప్రాబిలిటీ ఉందంటే రీసెంట్గా మనం ఏదైతే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ నుంచి కానీ మనం డ్రా చేసుకున్నట్టయితే మనకు పాజిబిలిటీ ఉంది ఏది ఇమీడియట్గా ఆరు వేల మూడు వందల నలభై దాకా రావచ్చు ఇమీడియట్గా థర్టీ ఎయిట్ పాయింట్ టూ లెవెల్ అనమాట ఇది ఫిబినాకి ప్ర ప్రకారం దాని తర్వాత మనకి ఫిఫ్టీ పర్సెంట్ రిప్లేస్మెంట్కి కూడా రావచ్చు పాజిబిలిటీ ఉంది అందుకని డిస్కౌంట్ అయినప్పుడు మనం యాడ్ చేద్దాం బట్ డిస్కౌంట్ అయినప్పుడు మనం యాడ్ చేయొచ్చు ఒకవేళ మళ్ళీ బౌన్స్ అయింది అనుకోండి మళ్ళీ ఈ ప్రైస్కి రాకపోవచ్చు కాబట్టి ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసాం సో ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది జంప్ అయింది చూడండి కొంచెం లిక్విడిటీ తక్కువగా ఉంటాయి జనరల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఓకే ఫైన్ ఎగ్జిక్యూట్ అయితే అయింది మన ప్రైస్ ఏదైతే ఉందో అరవై ఆరు రూపాయల యాభై రెండు పైసలు అనేది పెట్టాము ఎగ్జిక్యూట్ అయితే అయింది ఫైనల్గా హెచ్డిఎఫ్సి పిఎస్యూ బ్యాంక్ ఈటీఎఫ్ అనేది మనం బై చేసాం అయితే ఇక్కడ చూడండి ఇంట్రాడే అనేది చూపిస్తూ ఉంది సో మిస్టేక్గా మనం ఇంట్రాడే అనేది పెట్టడం జరిగింది ఇక్కడ మనం ఏం చేద్దామంటే దాని మీద క్లిక్ చేసి కన్వర్ట్ టు డెలివరీ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ ఓకే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను డెలివరీ కన్వర్ట్ చేయమని అడుగుతుంది ఎస్ డెలివరీకి కన్వర్ట్ అయిపోయింది అండ్ మనం ఏంటంటే దీన్ని ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఓకే సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి లాంగ్ టర్మ్ కోసం మనం ఈటీఎఫ్స్ బై చేసి హోల్డ్ చేయాలనుకుంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే యావరేజింగ్ కూడా చేసుకోవచ్చు ప్రైస్ అనేది తగ్గుతున్నప్పుడు ఇంకొంచెం యావరేజింగ్ టెక్నిక్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టిల్ ఏదైనా డౌట్ ఉందనుకోండి కింద కామెంట్ రూపంలో అడగండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు